మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదైంది. గిరిజనులకు సంబంధించిన 47 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ షామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. కబ్జాకు గురైన భూమి గిరిజనులది కావడంతో మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ సెక్షన్తో పాటు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బిక్షపతి గంగారాం అనే వ్యక్తి షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాక మరోసారి భూ కబ్జా ఆరోపణలు రావడంతో కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మల్లారెడ్డికి చెందిన 2 ఆసుపత్రుల మధ్యలో ఉన్న ఖాళీ భూమిని కబ్జా చేసేందుకు యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతరుల భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించారని, తమ భూమిలోకి తమనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపణలు చేశారు. 2020లో కూడా కుత్బులపూర్ మండలం సూరారం గ్రామంలో 2 ఎకరాల 13 కుంటాల భూమిలో కొంత భాగాన్ని కబ్జా చేశారంటూ శ్యామల అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన లాయర్ మల్లారెడ్డికి అమ్ముడుపోయి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారని ఫిర్యాదులో పేర్కొంది. తనను బెదిరిస్తున్నారని శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేసింది. 20 గుంటల భూమిని ఆక్రమించి మల్లారెడ్డి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా మరోసారి మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తడంతో కలకలం సృష్టించింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ విషయం మీకు తెలిసిన విషయం, కేశవరం విలేజ్ మూడుచిందలపల్లి గ్రామం, మా యొక్క భూమి 47 ఎకరాల 18 గుంటల భూమి, సర్వే నంబర్ వచ్చేసి 33 34 35 గల సర్వే నంబర్ భూమి, 47 ఎకరాల 18 గుంటల భూమి మంత్రి మల్లారెడ్డి ఏ విధంగా లాక్కున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీ ద్వారా అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏసీపీ డీసీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేము చామకూర మల్లారెడ్డి అనే పేరుతోని కంప్లైంట్లో చాలా క్లుప్తంగా ఇచ్చాము, కానీ పోలీసు వాళ్ళు నెగ్లెక్ట్ చేసి జస్ట్ మల్లారెడ్డి అని చెప్పేసి మాత్రమే ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? మేము ఏ విధంగా అయితే మేము చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి ప్రశ్నించామో అడిగామో, ఎఫ్ఐఆర్లో మేము మా కంప్లైంట్లో ఇచ్చామో, అదేవిధంగా ఎఫ్ఐఆర్ అవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి, తక్షణమే వీళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు 8 మెంబర్స్, మధుకర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వీళ్ళ పేరు సాయన్స్, వీళ్ళు 8 మెంబర్స్ ఎవరైతే, హరిమోహన్ రెడ్డి, శివుడు, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది, కానీ ఇంతవరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి వెంటనే తక్షణమే వాళ్ళ మీద ఫిర్యాదులు చేయాలి. వాళ్ళను వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయితే అయింది, కానీ వాళ్ళ పూర్తి పేర్లతో ఎఫ్ఐఆర్లు జరగలేదు. చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి మేము ఇస్తే మల్లారెడ్డి అంటే ఏ మల్లారెడ్డి అడుగు అనుకుంటాము? మల్లారెడ్డి అంటే చాలా మంది ఉన్నారు. మల్లారెడ్డి ఇప్పుడు మాజీ మంత్రి, అప్పుడేమో మినిస్టర్గా ఉండేది. మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మినిస్టర్ మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది. వారు జస్ట్ మల్లారెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఎంతవరకు ఇది తగదని చెప్పేసి మీ ద్వారా నేను మల్లారెడ్డి పోలీస్ వ్యవస్థను అడుగుతా ఉన్నాను.